अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। कुरान मरियु हदीसुल आधारंगा अल्लाह गुरिंचि कोन्नि विषयालु मनं तेलुसुकोबोतू उन्नामु। ముస్లింలు అల్లా అని ఎవర్ని అంటారంటే దేవుణ్ణి, సృష్టికర్తని, భగవంతుణ్ణి అరబ్బీలో అల్లా అనే పదంతో పిలుస్తారు। మరి ఈ యొక్క అల్లా అని ఎందుకు అంటారు, ఆ యొక్క అల్లా అనే దానికి ప్రత్యేకతలు ఏమిటి అనేది కనుక చూసినట్లయితే ఖురాన్ మరియు హదీస్ ఆధారంగా అల్లా అనేవాడు ఎలా ఉంటాడు, అల్లా అనేవాడు ఎవరు అని అంటే కనుక ఖురాన్లో చూసినట్లయితే పుట్టించేవాడే కానీ పుట్టేవాడు కాదు అల్లా, ప్రాణాన్ని ఇచ్చేవాడే కానీ మరణాన్ని ఇచ్చేవాడు కూడా అల్లా, మరణం లేనివాడు అల్లా, నిద్రను ఇచ్చేవాడు, నిద్ర అవసరం లేనివాడు అల్లా, ఆకలి తీర్చేవాడు, ఆహారం అవసరం లేనివాడు అల్లా, సంతానం ప్రసాదించేవాడు, సంతానం అవసరం లేనివాడు అల్లా, మనల్ని చూసేవాడు అల్లా, ఇహలోకంలో మనకు కనిపించనివాడు అల్లా, అలసిపోనివాడు, అలసట లేనివాడు అల్లా, భూమి ఆకాశాలకు వెలుగుని ఇచ్చేవాడు అల్లా, సృష్టి నాశనం అవుతుంది కానీ నాశనం లేనివాడు అల్లా, సృష్టిలో దేనితోనూ ఎవ్వరితోనూ పోలిక లేనివాడు అల్లా, మొదటివాడు అల్లా, చివరివాడు కూడా అల్లానే, అవసరాలు తీర్చేవాడు అల్లా, అసలు అవసరాలే లేనివాడు అల్లా, మారనివాడు అల్లా, స్థిరంగా ఉండేవాడు కూడా అల్లానే, ప్రవక్తల అందరికీ కూడా దేవుడు అల్లా, అనంత కరుణామయుడు అల్లా, అపార కృపాశీలుడు అల్లా, రాజులకే రారాజు అల్లా, గొప్ప పవిత్రుడు మరియు పరిశుద్ధుడు అల్లా, శాంతి గలవాడు అల్లా, శాంతిని నెలకొల్పేవాడు అల్లా, పర్యవేక్షకుడు రక్షకుడు అల్లా, శక్తి సంపన్నుడు అల్లా, బల పరాక్రమాల కలవాడు అల్లా, పెద్దరికం గలవాడు అల్లా, సృష్టికర్త అన్నిటికీ కూడా ఆధారం అల్లా, ఉనికిని ప్రసాదించేవాడు, రూపకల్పన చేసేవాడు అల్లా, మొదటివాడు, చివరివాడు, బాహ్యం, నిగూఢం అన్నీ కూడా అల్లా, ఇవన్నీ కూడా ఖురాన్లో అనేక ఆయతల్లో చెప్పబడ్డాయి। వినేవాడు అల్లా, చూసేవాడు అల్లా, సంరక్షకుడు అల్లా, ఉత్తమ సహాయకుడు అల్లా, అమితంగా మన్నించేవాడు, అమితంగా క్షమించగలిగినవాడు, క్షమించేవాడు కూడా అల్లానే, అధికం కలవాడు అల్లా, సూక్ష్మగ్రాహి అల్లా, అన్నీ తెలిసినవాడు అల్లా, ఒకే ఒక్కడు అల్లా, అందమైన వాడు, నిరాడంబరుడు అల్లా, కప్పిపుచ్చి ఉంచేవాడు అల్లా, అందరికంటే గొప్పవాడు అల్లా, సర్వోన్నతుడు, అన్నిటికంటే ఉత్తమమైన వాడు అల్లా, ఏకైకుడు, ఒకే ఒక్కడు అయినటువంటి అల్లా, సర్వానికి అధికుడు అల్లా, సత్యం అల్లా, అల్లాహు అక్బర్, మరియు సత్యాన్ని స్పష్టపరిచేవాడు కూడా అల్లానే, బలవంతుడు అల్లా, మహాబలుడు అల్లా, నిత్యం ఎల్లప్పుడూ జీవించి ఉండేవాడు, మరణం లేనివాడు, నిత్య జీవుడు అల్లా, గొప్పగా స్థిరంగా ఉండేవాడు అల్లా, మహోన్నతుడు అల్లా, సన్మానించేవాడు అల్లా, సహనశీలుడు, ఓపిక గలవాడు కూడా అల్లానే, అల్లాహు అక్బర్, విస్తృతి గలవాడు అల్లా, అన్నీ తెలిసినవాడు అల్లా, అన్నీ తెలిసినవాడు అల్లా, పశ్చాత్తాపాన్ని స్వీకరించగలిగినవాడు, స్వీకరించేవాడు కూడా అల్లానే, అల్లా వివేకవంతుడు అల్లా, ఏ అవసరం లేనివాడు, అవసరం లేనివాడు అల్లా, ఏ అక్కరా లేనివాడు అల్లా, ఉదాతుడు, జాలి కలిగినవాడు అల్లా, ఒకే ఒక్కడు అల్లా, నిరపేక్షాపరుడు, ఏ అవసరం లేనివాడు అల్లా, సమీపంలో ఉన్నవాడు, మన కంఠ స్వరానికి దగ్గరగా ఉన్నవాడు అల్లా, ఆలకించేవాడు, వినేవాడు, ఆమోదించేవాడు అల్లా, అమితంగా క్షమించేవాడు అల్లా, అల్లాహు అక్బర్, అమితంగా ప్రేమించేవాడు అల్లా, కార్యసాధకుడు అల్లా, ప్రశంసనీయుడు, పొగడ్తలన్నిటికీ అర్హుడు అల్లా, కనిపెట్టుకుని ఉండేవాడు అల్లా, మహాఘనత కలిగినవాడు కూడా అల్లానే, తీర్పులు చేసేవాడు సాక్షి అల్లానే, ముందుకు తెచ్చేవాడు వెనకకి నెట్టేవాడు కూడా అల్లానే, రాజులకే రారాజు, నాయకుడు అల్లా, అన్నిటిపై అధికారం కలిగిన వాడు, అన్నిటిని సృష్టించి నడిపించేవాడు కూడా అల్లానే, ఉపాధిని కానీ, అందం, ఐశ్వర్యం, అధికారం, సంతానం, స్తోమత వేటినైనా సరే వీటన్నిటిని పెంచేవాడు, ఇచ్చేవాడు, తగ్గించేవాడు కూడా అల్లానే, అల్లాహు అక్బర్, ఆపేవాడు, ఆపగలిగినవాడు ఆ అల్లానే,
శ్రేష్టమైన వాడు అల్లా, తిరుగులేని ఆధిపత్యం కలిగిన వాడు అల్లా, ప్రజల యొక్క కర్మల ప్రకారం వారి మధ్య న్యాయం చేయగలిగిన వాడు చేసేవాడు కూడా అల్లానే, ఆదరించేవాడు అల్లా, ఉపకారం చేసేవాడు అల్లా, ఖచ్చితంగా లెక్కించే శక్తి గలవాడు అల్లా, సృష్టికర్త అల్లా, విశ్వరాజ్యాధిపతి అల్లా, అందరికీ ఉపాధిని సమకూర్చేవాడు కూడా అల్లానే, చాలా మంచి కార్య సాధకుడు అల్లా, కనిపెట్టుకుని ఉండేవాడు అల్లా, మంచి పేర్లు ఎన్నో కలిగినవాడు, మంచి లక్షణాలు కలిగినవాడు, మంచితనంలో సంపూర్ణుడు అల్లా, ప్రతి దానికి లెక్క తీసుకునేవాడు అల్లా, వైద్యుడు తగ్గించేవాడు అల్లా, వాత్సల్యుడు ఔదార్యుడు అల్లా, ఇచ్చేవాడు ప్రసాదించేవాడు కూడా అల్లానే, అన్నిటిపై అదుపు ఆజమాయిషి గలవాడు అల్లా, యజమాని అల్లా, పరిశుద్ధుడు అల్లా, న్యాయాధికారి అల్లా, దయాశీలి అల్లా, సద్వ్యవహారం చేసేవాడు చేయగలిగినవాడు అల్లానే, క్షమాశీలి కూడా అల్లానే, ప్రేమామయుడు గొప్ప దాత కూడా అల్లానే, ప్రేమామయుడు కూడా అల్లానే, మంచిని ప్రసాదించేవాడు అల్లానే, పవిత్రుడు అల్లా, వారసుడు అల్లా, మరి ప్రభువు కూడా అల్లానే, అల్లాహు అక్బర్, మరి సర్వోన్నతుడు కూడా అల్లానే, దైవం దేవుడు సృష్టికర్త భగవంతుడు అల్లా, ఆ అల్లాని అరబ్బీ భాషలో అల్లానే అని అంటారు, దేవుణ్ణి అరబ్బీ భాషలో అల్లా అని అంటారు, భగవంతుణ్ణి అరబ్బీ భాషలో అల్లా అంటారు, సృష్టికర్తని అరబ్బీ భాషలో అల్లా అని అంటారు, దైవాన్ని అరబ్బీ భాషలో అల్లా అని అంటారు. ఆ అల్లా ఒకే ఒక్కడు, ఆయన ఇద్దరు కాదు, ఆయన ముగ్గురు కాదు, కేవలం ఆయన ఒకే ఒక్కడు. ఆయనని ఏ నెంబర్తో కానీ, వస్తువుతో కానీ, బొమ్మతో కానీ, ఇతర ప్రవక్తలతో కానీ, ఇతర బాబాలతో కానీ, ఇతర సమాధులతో కానీ, ఇతర వస్తువులతో కానీ ఎటువంటి వాటితో పోల్చడానికి ఆయనతో వీలలేదు. ఈ విషయం ఖురాన్లోనే చెప్పడం జరిగింది. ఆయన లాంటిది కానీ, ఆయన లాంటిది పోలినది కానీ ఈ సృష్టిలో ఏదీ లేదు. అల్లాహు అక్బర్. మానవులలో నుండి ప్రవక్తలను అనేక కాలాలలో, అనేక యుగాలలో, అనేక చరిత్రలలో ఎన్నుకున్నవాడు అల్లానే. మనకి జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి అనేక విషయాలు ప్రవక్తల ద్వారా, గ్రంథాల ద్వారా తెలియజేసిన వాడు అల్లా. మనలో నుంచే, మానవుల్లో నుంచే ప్రవక్తలను ఎన్నుకున్నవాడు అల్లానే. వెలుతురు నుండి దైవ వెలుతురుని తయారు చేసి ఆ వెలుతురు నుండి దైవదూతలను సృష్టించిన వాడు అల్లా. మట్టిని తయారు చేసి ఆ మట్టి నుండి మొదటి మానవుడైన ఆదాము అలైహిస్సలాం సృష్టించిన వాడు అల్లానే. అగ్నిని తయారు చేసి ఆ అగ్ని నుండి జన్నులను సృష్టించిన వాడు అల్లానే. మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం గారు ఆ యొక్క ప్రవక్త పైన ఇంజీల్ అనే గ్రంథాన్ని ఇచ్చినవాడు అల్లానే. మోషే ధర్మశాస్త్రం అనేటటువంటి గ్రంథం, తౌరాత్ అనే గ్రంథాన్ని మూసా ప్రవక్త పైన అవతరింపజేసిన వాడు అల్లానే. జబూర్ అనే గ్రంథాన్ని దావూదు అలైహిస్సలాం అనే ప్రవక్త గారి పైన అవతరింపజేసిన వాడు అల్లానే. ఖురాన్ అనే గ్రంథాన్ని వహీ రూపంలో చివరిగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అనేటటువంటి ఒక అతన్ని, ఒక ప్రవక్తని, ఆయన్ని ప్రవక్తగా ఎన్నుకొని ఆ యొక్క ప్రవక్త ద్వారా ఖురాన్ అనే గ్రంథాన్ని వహీ రూపంలో అందజేసిన వాడు కూడా అల్లానే. అల్లాహు అక్బర్. స్వర్గానికి అధిపతి అల్లా, నరకానికి అధిపతి అల్లా, కర్మల తీర్పుకు ప్రళయ దినానికి అధిపతి కూడా అల్లానే. అల్లాహు అక్బర్. ప్రళయానికి, ప్రళయ దినానికి కూడా మాలికి ఒమిద్దీన్ అధిపతి అల్లానే. నా యొక్క కల్మ, నా నమాజ్, నా ప్రార్థనలు, నా ఉపవాసాలు, నా దాన ధర్మాలు, నా సదకా ఖైరాతులు, నా యొక్క ఖురాన్ పఠనం, నా యొక్క భక్తి, భయం, గౌరవం, నమ్మకం అన్నీ కూడా అల్లా కోసమే, అల్లా కోసమే, అల్లాకే సొంతం, అల్లాకే అర్పితం. అల్లాహు అక్బర్. అల్లా గురించి ఖురాన్లో అనేక విషయాలు చెప్పబడ్డాయి. దీని అల్లాని ఎలా చేరుకోవాలి, అల్లాని ఎలా ప్రార్థించాలి, ఇలాంటి అనేక ఖురాన్ మరియు హదీస్ వాక్యాలు తెలుగు బుకారి అనేటువంటి ఈ యొక్క ఛానల్లో కూడా చెప్పడం జరిగింది. అల్లా సుబ్హాన తాలా మనందరికీ కూడా ఇహలోకంలో, సమాధి జీవితంలో, పరలోకంలో కూడా సహాయపడాలి. మనందరి ప్రార్థనలే అల్లా స్వీకరించాలి. నేను ఆ సృష్టికర్త అయిన అల్లాని మనందరి తరఫున ప్రార్థించే ముందుగా నేను ఆ సృష్టికర్త అయిన అల్లా పేర్లతో ఆయన స్తుతిస్తూ, అదేవిధంగా ఆయన చివరిగా ఎన్నుకున్నటువంటి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అల్లా ఇబ్రాహీం అలైహి వసల్లం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన శాంతి సౌఖ్యాలు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన కూడా శాంతి సౌఖ్యాలు కురిపించి మకామె మొహమ్మద్కు ప్రవక్తని వారసును చేసి అంతిమ దినం రోజు వసలత స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించడం వల్ల ఆమేన్. అల్లా మీరు
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏదైతే ఖురాన్ మరియు హదీసులను మాకు తెలియజేశారో వాటిని మేము తెలుసుకొని నేర్చుకొని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులకు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లా, మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని రకాల కీడుల నుంచి, సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే ఆగడాల నుంచి, కుట్రకతంత్రాల నుంచి, అవమానాల నుంచి, అప్పుల నుంచి, ఆకలి దప్పకల నుంచి, అల్లా ప్రాణం పోయేటప్పుడు ఇబ్బంది నుంచి, సమాధి శిక్షల నుంచి, ఆలమే బర్జక్లో ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి, యాజూజు మాజూజుల నుంచి, దజ్జాల ఉపద్రవం నుంచి, నరక యాతన నుంచి, అల్లా వీటన్నిటి నుంచి కూడా మమ్మల్ని రక్షించడం వల్ల, అల్లా మమ్మల్ని కరుణించండి వల్ల, మీ యొక్క కరుణతోటి, మీ యొక్క రెహమత్తోటి మమ్మల్ని ఆస్వాదించండి వల్ల, మాకు నమాజులు, ఖురాన్ చదివే మరియు మీ యొక్క ఖురాన్ సున్నతల ప్రకారం జీవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల, మేము హజ్ ఉమ్రాలు చేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల, అల్లా మేము దాన ధర్మాలు చేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల, మేము ఉపవాసాలు నమాజులు ఉండే చేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల, మీ యొక్క అనుగ్రహం ద్వారా మేము మాతోటి మీరు ఏవైతే ఇబాదతలు చేపించారో వాటిని మీరు స్వీకరించండి వల్ల, మా యొక్క పాపాలను క్షమించండి వల్ల, ఎవరైతే ఇస్లాం కోసం పనిచేస్తూ ఉన్నారో, ఇస్లాంలోకి వచ్చారో, ఇస్లాం గురించి ఆలోచిస్తూ ఉన్నారో, అటువంటి నీ యొక్క ప్రతి దాసుడి తరపున నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల, అల్లాహు అక్బర్, అల్హందుల్లా, అల్లాహు అక్బర్, అల్లా మీ గురించి పరితపిస్తూ ఎవరు ఏ హృదయం అయితే మిమ్మల్ని ఆరాధిస్తూ ఉందో, ఎవరెవరు దీన్ని వింటూ ఇతరుల దాకా చేరుస్తూ ఉన్నారో, అటువంటి నీ యొక్క ప్రతి దాసుడి తరపున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల, అల్లా మౌలవీలు, ముఫ్తీలు, ఇమాములు, దాయిలు, అనేక మంది నీ యొక్క దాసులు, ప్రవక్తలు, సహాబాలు, ఎంతోమంది నీ గురించి పనిచేసిన నీ యొక్క దాసులు అందరి తరపున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల, మా అందరిని పాపాలు క్షమించండి వల్ల, అల్లా మేము ఇంకా ఎక్కువగా, అల్లా మేము మీ గురించి తెలుసుకుని ఆరాధించే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల, ఖురాన్ మరియు సున్నతులను మేము కూడా తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని, పాటిస్తూ ఇతరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల, మా యొక్క దువాలు స్వీకరించండి వల్ల, అలా మీరు మాపై ఉంచినటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో, జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు, ఇంకా మాపైన ఏవైతే బాధ్యతలు మీరు పెట్టారో వాటిని మేము నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని కూడా మాకు ప్రసాదించడం వల్ల, ఎవరైతే ప్రార్థనలో గుర్తుపెట్టుకోమన్నారో, ఎవరి తరపున అయితే మేము ప్రార్థించవలసిన బాధ్యత ఉందో, అటువంటి వారందరి తరపున కూడా మేము మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల, అల్లా మా అందరి యొక్క ప్రార్థనలను స్వీకరించండి వల్ల, మా యొక్క పాపాలను క్షమించండి వల్ల, మా మహమ్మద్ హుస్సేన్ గారి పైన శాంతి శివకలు కురిపించండి వల్ల, సుహానల్లా, అల్హమ్దుల్లా, అల్లాహు అక్బర్, అషాదు అల్లా ఇల్లాహు ఇల్లల్లాహు, అల్లా మా యొక్క ప్రార్థనను స్వీకరించండి వల్ల, ఆమీన్, అల్లాహు అక్బర్.